రాజశేఖర రెడ్డి గారి 71వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఈ రోజున వారి జన్మదినం రోజున రైతు దినోత్సవంగా ప్రకటించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున పంచోనిజక ప్రజల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఈనాడు రైతు జన బాంధవుడిగా రైతులకు మేలు చేసినటువంటి వ్యక్తిగా బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా ఒక సర్వ స్వతంత్రం కల్పించినటువంటి వ్యక్తిగా ఆనాడు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు రాజశేఖర్ గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి రైతులకు రుణమాఫీ కానివ్వండి పాల వడ్డీ కానివ్వండి లేకపోతే గృహాలు కానివ్వండి ఇలా ఎన్నో సంచలనాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలు ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను దేశం యావత్తు అనుసరించక తప్పని పరిస్థితి ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారి మరణాంతరం రాష్ట్రంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అప్పుడు తర్వాత ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి పేదలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అటు రైతులకు అండగా లేకుండా రైతులంతా తీవ్ర నష్టంలో ఉంటే వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కోల్పోయినటువంటి పరిస్థితి అలానే అమలు చేసి కులమత రహితంగా పార్టీ రహితంగా అందరూ కూడా సంక్షేమ పథకాలు అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా అటు పెన్షన్లు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి చేస్తూ ఇటు ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ అనుకూలంగా వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకొని వెళుతూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భవిష్యత్తులో భగవంతుడి సహకారంతో సఫలమవుతాడని కోరుకుంటూ సఫలమవ్వాలని కోరుకుంటూ ఈనాడు రైతులందరికీ కూడా గిట్టు ధరలు కల్పించడమే కాకుండా గిట్టుబాటు ధరలు కల్పించడమే కాకుండా రైతు భరోసాలు ఇస్తూ 0% వడ్డీకే రుణాలు ఇస్తూ రైతులకు అండగా ఉన్నటువంటి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రాజెక్టులు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి ఈరోజు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కూడా రైతులకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మళ్ళా బడ్జెట్లో సాగునీటి రంగానికి అధిక నీటిని కేటాయించడమే కాకుండా ఇటు బడు బలహీన వర్గాలకు అటు కాపుల సంక్షేమానికి మాట తప్పని మడమ తప్పని వ్యక్తిగా చెప్పిన మాటని తూచాత తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాలతో ముందుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ఈ రోజున రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరూ మక్తముగ్ధులై ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలపడమే దానికి నిదర్శనం.